హాయ్ హలో వెల్కమ్ టు ద క్రాక్ జెక్ ఛానల్. సినిమా అప్డేట్లు చెప్పడం కోసం మీ ఇద్దరు ముందుకు వస్తాం కాబట్టి ఇప్పుడు చిరంజీవి గారు ఫుల్ బిజీగా ఉన్నారు. సినిమాల మీద సినిమాలు వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. సో అలాగే రీసెంట్ గా చూసుకుంటే ఇండియన్ తెలుగు ఇండియన్ ఐడల్ దానికి గెస్ట్ గా రావడం కూడా జరిగింది. అది ప్రోమో చూసుకుంటే సో అందులో ఫుల్ మామూలు కామెడీ చేయలేదు, అలగొట్టారు. కానీ బోలా శంకర్ సినిమా చూసాను, సినిమా ఇంకా రిలీజ్ అవ్వలేదు కదా. ఇంకా రిలీజ్ అవ్వలేదు. నేను చెప్తున్నా ఆ సినిమాలో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేయబోతున్నారు అనమాట మన నితిన్ గారు హీరో నితిన్ గారు. అప్డేట్ అయితే వచ్చింది, ఇది అప్డేట్ అయితే మనకు రావడం జరిగింది. కానీ ఆ సినిమాలో చిరంజీవి గారికి చెల్లెలుగా మన కీర్తి సురేష్ చేస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ ప్రస్తుతానికి మన రీసెంట్ గా ఏంటి సర్కార్ వారి పాటి సినిమాతో మంచి విజయం సక్సెస్ ఉన్నారు కాబట్టి ఇప్పుడు కీర్తి సురేష్ గారు ఈ సినిమా కూడా బోలా శంకర్ లో నడిస్తుందంటే ఖచ్చితంగా సినిమా కూడా హిట్ అయిపోద్దేమో నాకు అనిపిస్తుంది. చిన్న సెంటిమెంట్ అంటే సిస్టర్ సెంటిమెంట్ ఉంటుందంట నువ్వు సినిమాలో. సిస్టర్ సెంటిమెంట్ ఉంటుంది ఖచ్చితంగా. నేను అంటుంది ఏంటి ఆ సినిమా హిట్ పడ్డది కదా, ఆ సినిమా కూడా ఆ సెంటిమెంట్ కంటిన్యూ ఉంది. నేను ఈ సెంటిమెంట్ చెప్తున్నాను, ఆ సినిమా సెంటిమెంట్ లేకుండా చేస్తాం మొత్తం సెంటిమెంట్ సెంటిమెంట్. అదే కానీ తమ్ముడు నితిన్ గారికి పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా ఇష్టం. పవన్ కళ్యాణ్ గారు ఇష్టం అంటే ఆటోమేటిక్ చిరంజీవి గారు కూడా ఇష్టం ఉంటుంది. అటువంటిది మరి చిరంజీవి గారితో కలిసి చేస్తానంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. ఈ సినిమా డైరెక్టర్ ఎవరు? మహర్ రమేష్ గారు. ఈ సినిమాకి డైరెక్టర్ మరి ఇందులో హీరోయిన్ ఎవరు? హీరోయిన్ ఎవరంటే మన తమన్న గారు. కానీ ఇక్కడ కీర్తి సురేష్ ఉంది కాబట్టి కీర్తి సురేష్ కి జోడీగా మన నితిన్ ఏమో అనుకుంటున్నాను నేను. అంటే ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ అన్నారు కాబట్టి మేబీ వేరే ఇంట్రెస్టింగ్ ఉండొచ్చు, మేబీ నువ్వు అనుకున్నట్టు కూడా అది కూడా జరిగి ఉండొచ్చు. మరి చూద్దాం ఏంటి అనేది, వాట్ ఇస్ వాట్ అనేది మనకు క్లారిటీ రావాలంటే ఖచ్చితంగా సినిమా వచ్చేవరకు వెయిట్ చేయాలి. అందులోకి ఆశ్చర్య కొంచెం డల్ అయింది కాబట్టి నెక్స్ట్ వచ్చే ప్రతి సినిమా కూడా సూపర్ హిట్ అవ్వాలని చెప్పి మెగా ఫ్యాన్స్ అందరూ కోరుకుంటారు ఖచ్చితంగా. అదే విధంగా చిరంజీవి గారు కూడా కొంచెం కేర్ తీసుకుంటారు, తీసుకోవాలి. ఎందుకంటే మరి ఫ్యాన్స్ అందరూ చాలా ఫీల్ అయ్యారు ఆశ్చర్య సినిమా చూసిన తర్వాత. అంటే వాస్తవం మాట్లాడుకోవాలి, కొంచెం డిసప్పాయింట్ చేసిందని మనం చెప్పుకోవాలి ఖచ్చితంగా. నెక్స్ట్ సినిమా కానీ సూపర్ హిట్ అవుతుంది నేను కంగారు పడుకోగానే హిట్ అవ్వాలని కోరుకుంటా. అలాగే మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఉంటామని అందరూ కూడా నమస్కారం.